ఔస్బిల్లాహిమ్ నిషేతాన్ ఇర్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సలాత్సలా రసూల్హి కరీం అందరికీ ఆదాబ్ ఇవాళ మన కుటాగుల గ్రామంలో సర్వే నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఏల ఒక బాధాకరమైన ఇంకా సిగ్గుచేటు ఒక సంఘటన జరిగింది అందరినీ తెలియజేద్దామని నేను మీ అందరికీ చెప్తున్నాను ఇది అందరికీ తెలిసిందే ఇది ఫ్లైఓవర్ గురించి రైల్వే ఫ్లైఓవర్ వస్తుందా అనేసి ఆ ప్లాన్ గురించి మేము అది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇంకా మేము దాన్ని వద్దు ఇది అంతా ఇల్లీగల్గా ఇది చేస్తున్నారు మైనారిటీస్ దెబ్బ దెబ్బతీయనికి మీరు చేసే కుట్ర ఇది అనేసి ఇంకా మా ప్రార్థన స్థానాలు అది దంశం చేసే కుట్ర ఇది అనేసి దానికి పోరాడుతున్నాము దాదాపు ఆరు నెలల నుంచి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము అంతా జేసీ గారు దగ్గర కంప్లైంట్ మాది పెండింగ్ ఉంది పెండింగ్ ఉన్నా కూడా దానికి లెక్క చేయకుండా ఇవాళ ఒక పెద్ద బాధాకరమైన విషయం చేశారు వీళ్ళు ఏంటంటే అధికారులు ఆర్ నుంచి ఒక కొన్ని అధికారులు వచ్చి అక్కడ ఫోర్ హండ్రెడ్ ఏల ల్యాండ్ భూమిని పరిశీలిస్తున్నామనేసి ఒక మిషన్లు పెట్టేసి దాన్ని తవ్వడం డ్రిల్లింగ్ చేయడం జరిగింది అది ఇమీడియట్గా మా వాళ్ళు చూసి నాకు ఇమీడియెట్గా ఫోన్ చేయడం జరిగింది నేను ఈ అధికారులు వచ్చి ఆర్ బి నుంచి వచ్చి అధికారులు వచ్చి ఆడ డ్రిల్లింగ్ చేస్తుంటే ఇమీడియట్గా నేను ఫోన్ చేసి మన ఖతాబ్ అలీ ఖాన్ ఎంఎన్ ఖతాబ్ అలీ ఖాన్ కోలార్జియా మళ్ళీ మన షకీల్ షకీల్ అహ్మద్ గారిని చెప్పాను వాళ్ళు ఇమీడియట్గా అక్కడ రెస్పాండ్ అయ్యి దానికి ఆపిచ్చారు దాని పేరు పేరును ధన్యవాదంలో ఇంకా వాళ్ళ మిత్రులు కూడా వెళ్ళారు వాళ్ళందరికీ చాలా ధన్యవాదములు ఈ ఆందోళనలో వచ్చి ఇలాంటి సంఘటనని ఆపినందుకు మీరు అందరికీ పేరు అక్కడ ఉన్న అధికారుల ఇంజనీర్ సూపర్వైజర్తో మాట్లాడాను ఇంకా జేసీ గారితో జేఈ గారితో మాట్లాడాను చట్ట విరుద్ధంగా పని చేయొచ్చా ప్రభుత్వ అధికారులు ఇలా పనిచేస్తే సాధారణ మనుషులు సంగతి ఏంది ఎవరైనా సాధారణ మనుషులు చట్ట విరుద్ధంగా పనిచేస్తే ఈ అధికారులు వచ్చి వాళ్ళకి ఆపేసి వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకి చట్టం నేర్పించి చెట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి వీళ్ళ పని ఇది వీళ్ళే వచ్చి చెట్ట విరుద్ధంగా పని చేసుకో చేస్తే ఎలా కేసు పెండింగ్ ఉంది జేసీ కోర్టులో కేసు పెండింగ్ ఉంది దానికి మాకు ఆన్సర్ ఇవ్వకుండా మాకు ఏం సమాధానం ఇవ్వకుండా దానికి అలాగే పెట్టేసి మీ మా ఇష్టం మాదే అనేసి వాళ్ళు చేసుకుంటే ఎలా ఇది ఇదే నా ప్రజారాజ్యము ప్రజలకు చే చేసి చేయనీకే వచ్చారా ప్రజలకు సేవ చేయనీకి వచ్చారా ప్రజలకు వీళ్ళు కష్టపెట్టనీకి వచ్చారా ముందుగా మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్ తక్కువగా ఉన్నారు దానిపైన మా ప్రాస్త స్థానాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఆ దాన్ని కూడా వీళ్ళు ధ్వంసం చేసేస్తే ఎలా మేము ఎలా బతకాలి ఎలా ఇక ప్రార్థన చేసుకోవాలి అవన్నీ ఎవరో ఇచ్చిన ఆ కాలంలో ఎవరో ఇచ్చిన దానికి కూడా వీళ్ళు ధ్వంసం చేసేసి వీళ్ళు అక్వైర్ చేసేసి చిట్టవిరుద్దంగా పనులు చేస్తే ఎలా మేము ఎలా చేసుకోవాలి దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకోటి బాధకరమైన విషయం ఏంటంటే ఇవాళ కదరి కాన్స్టిట్యూన్సీలో మన డిప్యూటీ సీఎం మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు ఆయన అక్కడ ప్ర అంత సర్వే చేస్తున్నారు ఆ సర్వే ఆ ప్రకారం ఆయనకు కూడా భయం లేకుండా మైనార్టీ మినిస్టర్ ఉన్నారు కదా అనేసి ఎలా మైనార్టీ ప్రాపర్టీస్ని మేము చట్టవిరుద్ధంగా పనిచేయాలనేసి ఆ ఆలోచన కూడా రాకుండా వీళ్ళు అంత ధైర్యంగా వఫ్ యాక్ట్ని పక్కన పెట్టేశారు యాక్వైజేషన్ యాక్ట్ని పక్కన పెట్టేసి అంత ఇది చేసేసి అధికారంలో వచ్చి ఇలాంటి పని ఎలా చేస్తారు ఇప్పుడు ముందుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఏంది వీళ్ళు దాదాగిరికి వచ్చారా గుండాయిజంకి వచ్చారా ఇప్పుడు అధికారులు ఇలా చేస్తే ఎలా ఎలా సాధారణ వ్యక్తులు ఎలా బతకాలి ఏ చట్టాన్ని ఎలా నమ్మి పనిచేయాలని నేను ప్రశ్నిస్తున్నాను దీనిపైన నేను చెట్ట ప్రకారం ఇమీడియట్గా నేను ఆఫీసర్లను మాట్లాడి వాళ్ళకు ఇది చేస్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్న ఏదో అయిపోయింది అయిపోయింది మేము నాకు నోటీస్ ఇవ్వలేదు వక్బోర్డ్ నుంచి పర్మిషన్ తీసుకోలేదు ఎలాంటి అసలు వీళ్ళు చట్టని ఫాలో అయ్యడం లేదు పక్కన పెట్టేసి వీళ్ళ ఇష్టం వచ్చిన చేస్తుంటే నేను ఇమీడియట్గా అక్కడ వక్ బోర్డ్ని ఆఫీసర్ని సీఓ గారిని మన షిరీన్ బేగం మేడంని మాట్లాడి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాను ఈ ఎవరో ఎవరో ఆఫీసర్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళపైన క్రిమినల్ మరి సివిల్ యాక్షన్ తీసుకోమని చెప్పాను నేను కూడా తీసుకుంటాను అది మొత్తవల్లి నాకు కూడా రైట్స్ ఉన్నాయి నేను కూడా వీళ్ళకు చెట్ట ప్రకారం చ చర్యలు తీసుకుంటాను వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇష్టం వచ్చినట్టు చిట్ట విరుద్ధం పని చేయాలంటే మాకు కూడా వస్తాయి మేము కూడా చేయొచ్చు కానీ మేము చేయము చిట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం మేము ఆందోళన దిగి మేము ర్యాలీలు దియాలంటే చాలు ఉన్నాయి మాకు చేయనికి కానీ మేము చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళు చిట్ట విరుద్ధం పని చేయద్దసి మాకు రెచ్చ కొట్టకండి ఇలాంటి పనులు మీరు చేసి మాకు రెచ్చకొట్టకండి మేము మేము వీధుల పైన వచ్చేస్తే మీరు అది మీరు కంట్రోల్ చేయలేరు అది నేను హెచ్చరిస్తున్నాను అందుకే దయచేసి ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఇప్పటి నుంచి చెట్ట ప్రకారం మీరు పనిచేయండి ముందుగా మేము కంప్లైంట్ ఇచ్చేదా దానికి మీరు సమాధానం ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు నేను కేసు నమోదు చేసేసి వీళ్ళపైన అంత చర్యలు తీసుకుంటున్నాను ప్రజలు ప్రజలకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి సంఘటనపై వ్యతిరేచకండి వాళ్ళకు బుద్ధి చెప్పినట్టు మీరు అందరూ సహకరించమని చెప్తున్నాను అందరిని కోరుతున్నాను అందరికీ ఆదా आखिरी दामन और अहमदुल्लाह रब्बिल आलम